హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు రాగి పిండితో ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే కప్ కేక్స్ని ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను రాగి పిండి హెల్త్కి ఎంతో మంచిది పిల్లలకి మనం దోశ కానీ ఇడ్లీ కానీ చేసిచ్చి తినమంటే అస్సలు తినరు అలాంటప్పుడు వాళ్ళకి ఎంతో ఇష్టమైన ఇలా కప్ కేక్స్ని ప్రిపేర్ చేసిస్తే ఈజీగా ఇష్టంగా తినేస్తారు సో ఇటువంటి హెల్దీ టేస్టీ రాగి పిండితో కప్ కేక్స్ని ఏ విధంగా తయారు చేయాలి ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాము ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని ఇందులోకి ఒక కప్పు బెల్లం తురుము వేసుకోవాలి ఇక్కడ మనం కప్ కేక్స్ని బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాము మీరు కావాలంటే చక్కెర కూడా యూస్ చేయొచ్చు ఇలా ఒక కప్పు బెల్లం తురుము వేసుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసుకొని ఈ బెల్లం మొత్తం కూడా కరిగించుకోవాలి సో చూస్తున్నారు కదా బెల్లం అంతా కూడా కరిగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం సిరప్ని ఒక గిన్నెలోకి ఇలా ఫిల్టర్ చేసి పెట్టుకోండి ఈ బెల్లం సిరప్ పూర్తిగా చల్లారిన తర్వాత మనం కేక్ చేయడానికి యూస్ చేసుకోవాలి తర్వాత కప్ కేక్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక నేను ఇటువంటి స్టీల్ గిన్నెలు యూజ్ చేస్తున్నాను ఈ గిన్నెలన్నింటికి కూడా ఆయిల్ అప్లై చేయండి ఆ తర్వాత పొడి గోధుమ పిండితో ఈ గిన్నెలన్నింటినీ కూడా కోట్ చేసుకోవాలి దీనివల్ల మనం కేక్ డిమోల్ చేసేటప్పుడు ఈజీగా కూడా వచ్చేస్తుంది అతుక్కోకుండా సో ఇలా గిన్నెలన్నింటినీ కూడా గోధుమ పిండితో కోట్ చేసుకున్నాం కదా పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనం కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి ఇందులోకి అరకప్పు నూనె వేసుకోవాలి ఫ్లేవర్లెస్ ఆయిల్ మాత్రమే యూజ్ చేయాలి ఇక నేను ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ని వాడతాను తున్నాను తర్వాత ఇందులోకి ముందే చల్లార్చుకున్న బెల్లం సిరప్ని కూడా వేసుకోవాలి నూనె ప్లేస్లో మీరు కావాలంటే బటర్ని కూడా యూస్ చేయొచ్చు ఈ బెల్లం సిరప్ వేసిన తర్వాత నూనె బెల్లం సిరప్ బాగా కలిసేటట్టు కలుపుకోండి ఆ తర్వాత ఇందులోకి అరకప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు పుల్లడిది తీసుకోండి కొంచెం ఫ్రెష్గా ఉన్న పెరుగు తీసుకోవాలి ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే వేయకూడదు కొంచెం రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత మాత్రమే పెరుగును వేయండి ఇలా పెరుగు వేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇందులోకి మీరు కావాలంటే వెనిలా ఎసెన్స్ కానీ లేకపోతే యాలకుల పొడి కానీ వేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక జల్లెడ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు రాగి పిండి వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి అదే కప్పుతోని ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఇలా రాగి పిండి గోధుమ పిండి వేసుకున్న తర్వాత దీన్ని బాగా జల్లించుకోండి ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ వేసుకోవాలి కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ రావడానికి ఇక నేను కోకో పౌడర్ యూజ్ చేస్తున్నాను ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఆ తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే అర టీ స్పూన్ బేకింగ్ సోడా అంటే వంట సోడా వేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు చిటికెట్లంతా ఉప్పు కూడా వేసుకోండి ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఒక స్పాష్లో కానీ లేకపోతే విస్కర్ కానీ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒకే డైరెక్షన్లో కానీ లేకపోతే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ ఈ పిండిని మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి అరకప్పు పాలు పోసుకోవాలి పాలు పచ్చిపాలైనా పర్వాలేదు కాశాలాసిన అయినా కూడా యూస్ చేయొచ్చు ఇలా అరకప్పు పాలు పోసుకున్న తర్వాత మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ రౌండ్గా కానీ కలుపుకోండి ఎక్కడా కూడా ఉండలేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బ్యాటర్ని బౌల్స్లోకి ఫిల్ చేసేసుకుందాము సో ఇలా ఒక్కొక్క బౌల్లోకి ఈ బ్యాటర్ని ఫిల్ చేసేసుకోవాలి హాఫ్ వరకే ఫిల్ చేసేయండి ఎందుకంటే మనకు ఈ కేక్ బేక్ అయిన తర్వాత ఇంకొంచెం పైకి వచ్చేస్తుంది కాబట్టి హాఫ్ వరకు ఫిల్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అన్ని బౌల్స్లోకి ఫిల్ చేసుకున్న తర్వాత ఈ బౌల్స్ని ఈ విధంగా కొద్దిగా ట్యాప్ చేసుకోండి దీనివల్ల ఎయిర్ గ్యాప్స్ లాంటివి ఉంటే పోతాయి ఆ తర్వాత పైనుండి కొద్దిగా చాకో చిప్స్తోని డెకరేట్ చేస్తున్నాను సో ఇప్పుడు వీటిని మనం బేక్ చేసుకుందాము బేక్ చేయడానికి స్టవ్ పైన ఒక కడాయి తీసుకోండి ఈ కడాయికి అడుగు భాగంలో ఇలా ఒక స్టాండ్ వేసుకోవాలి కడాయి లేకపోతే ప్రెషర్ కుక్కర్ అయినా కూడా యూజ్ చేయొచ్చు లేకపోతే వెడల్పాటి ఏదైనా పాత్ర కానీ తీసుకోండి ఇలా స్టాండ్ వేసుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టేసి ఆ ప్లేట్లో ఈ బౌల్స్ అన్నీ కూడా అరేంజ్ చేసుకోండి కొంచెం గ్యాబ్ ఉండేటట్టుగా అరేంజ్ చేసేసుకోండి ఎందుకంటే బేక్ అయిన తర్వాత అతుక్కుపోకుండా ఉండడానికి ఈ విధంగా గిన్నెల మధ్యలో కొంచెం గ్యాబ్ ఉండేటట్టుగా అరేంజ్ చేసుకోవాలి తర్వాత దీన్ని మూతతో క్లోజ్ చేసేయండి ఈ మూతకి హోల్ ఉన్నట్లయితే పేపర్తోని క్లోజ్ చేసేయండి తర్వాత మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ముప్పై నుంచి ముప్పై ఐదు నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి మధ్యలో ఒకసారి చెక్ చేయండి సో ఇక్కడ నేను ముప్పై ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను చూడండి మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది టూత్పిక్ కూడా చూడండి క్లీన్గా వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత ఈ అంచులని చేత్తోని ఇలా అన్నట్లయితే ఈజీగానే వచ్చేస్తుంది మనం కింద ఆయిల్ అలాగే పొడిపిండితో కోట్ చేసాం కాబట్టి ఈజీగానే డీమోల్డ్ అయిపోతుంది సో చూసారు కదా చాలా స్పాంజీగా వచ్చింది చూడండి సో యమ్మీ యమ్మీగా ఉంది కదా ఇలా నేను చెప్పినట్టు ఒకసారి రాగిపిండి బెల్లంతో కప్ కేక్స్ చేసి చూడండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోని షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇటువంటి మంచి మీ మేము ఉంటాను బాయ్ బాయ్